अमरावती నుంచి అరసవెల్లి దాకా రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 2 ఆదివారం ముగిసింది. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి క్షేత్రంలోని సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని రాజధాని రైతులు మొక్కులు చెల్లించారు. గత ఏడాది సెప్టెంబర్ 12న ప్రారంభమైన ఈ యాత్ర అక్టోబర్ 22న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం చేరుకున్నాక పోలీసుల ఆంక్షల కారణంగా జేఏసీ నేతలు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ యాత్రలో రైతుల వెంట తీసుకొచ్చిన వెంకటేశ్వర స్వామి రథాన్ని అరసవెల్లికి తీసుకువెళ్లి యాత్రకు ముగింపు పలకాలని రైతులు డిసైడ్ చేసుకున్న నేపథ్యంలో భాగంగా ఈ నెల 1న రథాన్ని దేవస్థానం అరసవెల్లికి తీసుకువచ్చారు. అమరావతి నుంచి నేరుగా సుమారు 300 మంది రైతులు అరసవెల్లి చేరుకుని పూజలు చేసి యాత్రను ముగించారు. అనంతరం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. అమరావతి రాజధాని రైతులు ఎక్కడ అడుగుపెట్టినా వారికి ఘన స్వాగతం లభించింది. ఎక్కడికెళ్ళినా వారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అలుపెరగని ఉద్యమం అమరావతి ఉద్యమం ఆంధ్రుడ మేలుకో అమరావతిని కాపాడుకో అంటూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు. రాజధాని రైతులు రథయాత్ర అరసవెల్లిలోకి ప్రవేశించినప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గ తెదేపా నాయకుడు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్ అమరావతి రైతులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పలువురు అమరావతి ఐకాస నేతలు టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడిని కలిశారు. అంతకుముందు విశాఖ జిల్లా సింహాచలం వచ్చిన రాజధాని రైతులు కొండ దిగువన తొలి పావంచ వద్ద అప్పన్న స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండేలా చూడాలని వేడుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన రచయిత కణపాక చౌదరి నాయుడు ఆయన రాసిన అమరావతి కవితల పుస్తకాన్ని రైతులకు అందించారు. రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన రైతులు ఎచ్చెర్ల నియోజకవర్గ తదేపా నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో రైతులకు 5000 విరాళం అందించారు. ఈ సందర్భంగా అమరావతి ఐకాస సభ్యులు రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో కొందరు వైకాపా నాయకులు రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రాంతాల మధ్య అసలు అక్కడాల అమరావతి వాళ్ళు వచ్చి ఉత్తరాంధ్ర దేవుణ్ణి కొల్చడం ఏంటని ప్రతి ఒక్క ముఖ్యమంత్రితో సహా ఇక్కడ మీ ఎమ్మెల్యేలు అన్నారంటే ఉత్తరాంధ్ర దేవుడు రాయలసీమ దేవుడు అమరావతి దేవుడు ఏంద్రండి, రాష్ట్రానికి ఏ దేవుళ్ళైనా ఒకటి. మరి సూర్యనారాయణ స్వామి ఉత్తరాంధ్రలో ఉన్నాడు మేము వెళ్ళకూడదు అనుకుంటే, భక్తులు ఎవరు రాకూడదు అంటే మరి గుడి డెవలప్ అవుద్దాం, మరి ఇంతమంది వస్తారా ఇక్కడికి అంటే అలా పిచ్చి పిచ్చిలు ప్రేరాపణ చేసి రాళ్ళు వేసి మా మీద లేకపోతే సీసాలు గాజు సీసాలు విసిరిగొట్టి ప్రాంతాల మధ్య అటు రాయలసీమ వాళ్ళ మధ్య ఉత్తరాంధ్ర వాళ్ళ మధ్య మా మధ్య గొడవలు పెడుతుంటే ఎందుకు ఇవన్నీ కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు ప్రజలని చెప్పి కేవలం ఒకే ఒకే ఉద్దేశంతో ప్రభుత్వానికి భయపడి మాత్రం అయితే పాదయాత్ర ఆపలేదు, మా మధ్య మా గొడవలు పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఇది ఒక అవకాశంగా ఇవ్వకూడదని చెప్పి మేము పాదయాత్ర ఆపడం జరిగింది. పాదయాత్రకు మొదట్లో అనుమతులు ఇచ్చారు కానీ ప్రజల నుంచి స్పందన రావడంతో ఓర్వలేక అడ్డంకులు సృష్టించారని రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జై అమరావతి అనే వారికే పట్టం కడతామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులందరినీ ఈ ప్రభుత్వం బాధ పెడుతోందన్నారు. ఉద్యమం మొదలుపెట్టి 1200 రోజులు దాటిందని అవసరమైతే మళ్లీ రోడ్డెక్కుతామని స్పష్టం చేశారు. జూలై 11 తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. ఎన్నిసార్లు మా ఐడి కార్డులు చూపిస్తాం, అక్కడున్న ఎమ్మెల్యే నియోజక అక్కడ చెందిన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు తెలుసు, ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుక్కున్నప్పుడు ఎవరు రైతో ఎవరు పేడ్ ఆర్టిస్టో తెలీదా, మరి అప్పుడు అన్నోళ్ళే అందరూ. ఇప్పుడు మళ్ళీ మాట మార్చి అదే ఎమ్మెల్యే ఈరోజు మా వచ్చి మా టెంట్లో కూర్చుంటాను అమరావతి జై బలుకుతా అంటుంది. అది ఉద్యమం మా ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయిందండి తీర్పు, అమరావతి తీర్పు, అమరావతిని మనం కాపాడుకోవటం అనేది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయింది, ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఉద్యమాన్ని ఏంటంటే పరిస్థితిని బట్టి మేము దాన్ని రూపం మార్చుకుంటూ ఉన్నాము, మొదట్లో ఉధృతంగా చేసాము, తర్వాత ఫలితం అనుకూలంగా వచ్చింది కాబట్టి ఇప్పటికీ శిబిరాలు కొనసాగిస్తున్నాం, మళ్ళీ అవసరమైతే కనుక రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు వస్తే తప్పకుండా. అమరావతి ఐకాస సమన్వయ కమిటీ సభ్యులు సతీష్ చంద్ర, పళ్ళు రాజశేఖర్ రెడ్డి రైతులు మాట్లాడుతూ అమరావతి రాజధానిపై రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రతిపక్ష నేతగా జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించారని, అధికారంలోకి వచ్చాక మాట మార్చారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని సమస్యను రాష్ట్ర సమస్యగా భావించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అరసవల్లిలో మొక్కులు చెల్లించుకుని తిరిగి వెళుతున్న అమరావతి రైతులను శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో సత్కరించారు. ఎచ్చెర్ల నియోజకవర్గ తెదేపా సీనియర్ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు దంపతులు రైతులకు పొందూరు ఖాదీ వస్త్రాలను అందజేశారు. ఆడపడుచులకు పసుపు కుంకుమలు ఇచ్చి మర్యాదలు చేశారు.
అమరావతి రాజధాని కోసం 1200 రోజులకు పైబడి ఉద్యమం చేస్తున్న ప్రజా సంఘాల నాయకులందరికీ త్వరలో పొందూరు ఖాదీ వస్త్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. మొత్తం మీద రాజధాని రైతులు అమరావతి టు అరసవెల్లి రథయాత్రను సక్సెస్ఫుల్ గా ముగించగలిగారని సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.